పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవా ఈ ఉదయకాల సమయంలో వెతబడుతున్నటువంటి వాక్యం మీ పిల్లలందరి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపునట్లుగా సహాయం చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని తండ్రి మీ ఆత్మ సహాయమును కోరుతూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని పిల్లలారా యవ్వన దశ అనేది మానవ జీవితంలో చాలా అత్యద్భుతమైన దశ యవ్వన కాలంలోనే మనం ఏదైనా చేయగలుగుతాం ఒక బలమైన పునాది ఒక ఇంటికి ఎంత అవసరమో మానవ జీవితంలో మనం మన కోసం బ్రతకాలన్నా దేవుని కోసం ఏదైనా చేయాలన్నా సరే మన యవ్వనమే మనకి ఇంపార్టెంట్ ముఖ్యంగా చిన్న పిల్లల్ని పరిశీలన చేయండి బాలులను పరిశీలన చేయండి వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం ఉండదు బాల్య దశలో బలం ఉంటే ఉండొచ్చు కానీ ఏముండదు జ్ఞానం ఉండదు వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత జ్ఞానం ఉంటది కానీ ఏముండదు బలం ఉండదు బలం జ్ఞానం రెండూ ఉన్న దశ ఏది అంటే యవన దశ అర్థమైందా బాల్యంలో శక్తి ఉంటుంది బలం ఉంటుంది చురుగ్గా పరిగెత్తగలుగుతాం ఏది కావాలంటే చేసేయగలుగుతాం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతాం కానీ బాల్యంలో మనకి ఏది కొదువుగా ఉంది అంటే జ్ఞానం కొదువుగా ఉంది వృద్ధాప్యంలో మనం ఏదైనా అంచనా వేయగలుగుతాం ఏదైనా చక్కగా లెక్కలు కట్టగలుగుతాం ఏదైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోగలుగుతాం పది మందికి చెప్పగలిగే అనుభవ జ్ఞానం కూడా కలిగి ఉంటాం కానీ బలం ఉండదు జ్ఞానం బలం రెండూ ఉన్న దశ అద్భుతమైన దశ యవన దశ ఎంత నుంచి ఎంత వరకు అంటే దాదాపు టీనేజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మన కాళ్ళ నొప్పులు మొదలైనంత వరకు ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను అని చెప్పుకునేంత వరకు నిలబడలేకపోతున్నాను అనేంత వరకు ఆయాసం వస్తుంది అనేంత వరకు ఇబ్బందులుగా ఉన్నాయి అనేంత వరకు బీపీలు షుగర్లు తలుపు తట్టాయి నన్ను పలకరించాయి నాలోనే కాపురు ఉంటున్నాయని చెప్పుకునేంత వరకు కూడా దాన్ని యవ్వన దశగానే పరిగణించవచ్చు బలం మనలో ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మనం చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నట్టు లెక్క మీరు గమనించండి జ్ఞానం బలం రెండు ఉన్నాయి అనుకోండి జ్ఞానం బలం రెండు ఉన్నాయి మనం ఏదైనా సాధించగలం మనం ఎక్కడికైనా వెళ్ళగలం మనం ఎలా అయినా ఉండగలం మనం అనుకున్న స్థితి అనుకున్న లక్ష్యం చేధించగలం జ్ఞానం లేకపోయినా ఇబ్బందుల పాలైపోతాం బలం లేకపోయినా ఇబ్బందుల పాలైపోతాం రెండు ఉండాలి జ్ఞానం ఉండాలి బలం ఉండాలి ఇది ఏ ప్రాణికైనా సరే వర్తిస్తుంది బలమైన ఏ ప్రాణికైనా సరే విలువ తగ్గిపోద్ది బలం లేకపోతే విలువ తగ్గిపోద్ది జ్ఞానం లేకపోయినా విలువ తగ్గిపోద్ది బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది జ్ఞానము లేక ఏ కొందరు నశించుచున్నారు బలము లేక మరికొందరు నశించుచున్నారు క్రీస్తునందు మీరు బలవంతులై ఉండండి ప్రభునందు మీరు జ్ఞానవంతులై ఉండండి ప్రభునందు మనకు జ్ఞానము కావాలి బలము కావాలి జరిగే తప్పులు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి చాలామంది బాల్య దశ నుంచి అంటే యవన దశలోని అడుగుపెట్టే సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళు తమ బలాన్ని పోగొట్టేసుకుంటారు యవ్వన బలాన్ని పోగొట్టేసుకుంటారు యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషించు నీ మనస్సు యొక్క కోరిక చొప్పునను నీ ఇష్టము చొప్పునను ప్రవర్తించు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో ఎందుకు ఇంతగా ఖచ్చితంగా చెప్తున్నాడంటే యవ్వనుడా నీ యవ్వన బలమును స్త్రీలకి ఇయ్యకుము యవ్వనుడా నీ యవ్వన బలమును పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాడు యవ్వనంలో బలం చాలా ఇంపార్టెంట్ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ జ్ఞానం ఉన్నప్పుడు బలాన్ని పాడు చేసుకోం జ్ఞానం లేనప్పుడు బలాన్ని పాడు చేసుకుంటాం నీ యవ్వన బలాన్ని అసలు పాడు చేసుకోకు ఎందుకు యవ్వన బలాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాడు చాలామంది తమ యవ్వనంలో జ్ఞానము లేక జ్ఞానము కరువైపోయి తమ యవ్వన బలాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు చాలామంది యవనస్తులు చూడండి డ్రగ్స్కి అలవాటైపోయారు సిగరెట్లకు అలవాటైపోయారు మందుకు అలవాటు పడిపోయారు వ్యభిచారాలకు అలవాటు పడిపోయారు జారత్వాలకు అలవాటు పడిపోయారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యవ్వనాన్ని ఖర్చు చేసేసుకుంటున్నారు సిగరెట్ గాలిస్తే ఊపిరితిత్తుల శక్తి తగ్గిపోద్ది
ఎంత బలమైన ఊపిరితిత్తులు, ఆ ఊపిరితిత్తుల బలం అంతా తగ్గిపోద్ది. మన కరోనా టైంలో చాలామంది యవనస్తులు కూడా చచ్చిపోయారు. భీమవరం నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆ అక్క సింగపూర్లో ఉంటుంది, నాకు ఫోన్ చేసి అన్నయ్య మా మేనల్లుడి పరిస్థితి బాగోలేదు ప్రార్థన చేయండి. వయసు ఎంతమ్మా? 20 ఏళ్ళు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? సీరియస్ అయిపోయింది, భీమవరం నుంచి ఏలూరు తీసుకెళ్ళిపోతున్నారు. సరే అమ్మా నేను ప్రార్థన చేస్తా అని ఫోన్ పెట్టే ఒక 5 నిమిషాల్లోపు మరలా ఫోన్ వచ్చేసింది, అన్నయ్య ఇక లేడు, మా మేనల్లుడు ఇక లేడు అని ఏడుస్తూ ఫోన్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులు పనిచేయకపోవడం ఏంటి? యవ్వనంలో బలమైన దశ కదా, ఊపిరితిత్తులు ఎందుకు పాడైపోతున్నాయి? కేవలం వీళ్ళే పాడు చేసుకుంటున్నారు. దేవుడు పాడైపోయిన ఊపిరితిత్తులు నీలో పెట్టలేదుగా. దేవుడు పాడైపోయిన ఊపిరితిత్తులు ఇచ్చాడా నీకు? ఇవ్వలేదు. ఆ సిగరెట్లు పీల్చి 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 పొగ లోపలికి వెళ్ళిపోతే, మనం పాతేళ్లలో పొగ చూరిపోయిన గొట్టాలు ఉండేవి మీ అందరికీ తెలుసు. పొయ్యి పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళ ఇళ్లలో తాటాకులుంటే, దోలాలుంటే అవన్నీ నల్లగా పొగ చూరిపోయి ఉంటాయి. గ్యాస్ పొయ్యి లేని రోజుల్లో ఆ అనుభవాలు ఉన్న వాళ్ళకి తెలుసు, ఇప్పుడున్న చిన్నపిల్లలకు తెలియదు కానీ ఇప్పుడు గ్యాస్ పిల్లలు గ్యాస్ పొయ్యిలు గ్యాస్ బండ్లు వచ్చేసాయి. కానీ నా చిన్నతనంలో పొయ్యిల మీద ఎక్కువ వంట చేసేవారు. ఒకవేళ గ్యాస్ బండ్ ఉన్నా కూడా నీళ్లు వేడి నీళ్లు మరగబెట్టుకోవడానికి ఏం వాడేవారు? పొలల పొయ్యి వాడేవారు. ఆ పొలల పొయ్యి ఎక్కడైతే పెడతారో ఆ పొగ, ఆ పొగకి ఆ చూరంతా కూడా ఏమైపోయేది? పొగబట్టిపోయేది. ఆ దోలాలన్నీ ఏమైపోయేవి? పొగబట్టిపోయేవి. ఆ పైన ఉన్నటువంటి ఆ తాటాకు పాక అయితే ఆ పాక అంతా పొగబట్టిపోయి ఆ వెదురు బొంగులన్నీ కూడా పొగబట్టిపోయి ఉండేవి, నల్లగా అయిపోయి ఉండేవి. తర్వాత ఎప్పుడైనా పాక నేసినప్పుడు ఆ తాటాకులు తీసేస్తే ఆ కిందంతా పొగ చూరిపోయినట్టుగా ఆ వెదురు బొంగులన్నీ కట్టెలన్నీ కనబడేవి. రోజు కింద నుంచి పొగ పైకెళ్తుంటేనే తాటాకులు ఏమైపోయాయి? పొగచూరిపోయాయి. దోలాలు ఏమైపోయాయి? పొగచూరిపోయాయి. కింద నుంచి పొగెళ్తేనే పొగచూరిపోతుంటే డైరెక్ట్ నోట్లోకి పీల్చి 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 ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి వదులుతూ ఉంటే కుదరదు కానీ చెవుల్లోంచి కూడా వదులుతారు. కళ్ళల్లోంచి కుదిరితే చెవుల్లోంచి కళ్ళల్లోంచి కూడా బయటికి పొగ పంపించుకోవడానికి ఇష్టపడతారు పొగరాయిళ్ళు. ఆ ముక్కులోంచి నోట్లోంచి కలగా రైలు బండిలోంచి పాత బొగ్గు బండిలోంచి పొగొచ్చినట్టుగా వస్తూ ఉంటే ఆ ఊపిరితిత్తులు ఏమైపోతాయి? మరి కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటాయి ఊపిరితిత్తులు? అందుకే చచ్చిపోతున్నారు చాలామంది. అంటే తమ యవ్వన బలాన్ని ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటున్నారు. చాలామంది యవనస్తులు దృఢంగా ఉండాల్సినటువంటి వయసులో, దృఢంగా ఉండాల్సినటువంటి స్థితిలో ఎండిపోయి బక్క చిక్కుపోయి కనబడతారు. ఎందుకు ఇలా ఎండిపోయి బక్క చిక్కుపోయి ఉన్నారు మీరు అంటే, హెచ్ఐవి వచ్చేసిందన్న అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ వయసు ఎంతరా నాన్న? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు నీకు హెచ్ఐవి వ్యాధి ఏంటి? ఇలా పుల్లలాగా ఎందుకు ఎండిపోయావు నువ్వు? ఎముకల గూళ్ళ ఎందుకు మారిపోయావు నువ్వు? అస్థిపంజరంలో ఎందుకు కనబడుతున్నావు నువ్వు? అంటే కోరికలు అణుచుకోలేక ఇంట్లో భార్య ఉన్నా సరే ఆ భార్య సరిపోదు అనుకుని ఇంకా బయట కోరికలకు తీర్చుకోవడానికి బయట స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయి నీ యవ్వన బలాన్ని స్త్రీలకు ఇయ్యొద్దు అని సామెతల గ్రంథంలో స్పష్టంగా దేవుడు చెప్పినప్పటికీ ఆ మాట ఖాతరు చేయకుండా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ స్త్రీల దగ్గర వాళ్ళు అవాంఛనీయటువంటి సంఘటనలు చేసి అలా అవాంఛనీయంగా వాళ్ళు చేసినటువంటి ఆ పాపిష్టి పనుల వల్ల, దుర్మార్గపు పనుల వల్ల వైరస్ లోపలికి వచ్చేసింది. ఇప్పుడు లోపలికి వచ్చిన వైరస్ ఏం చేస్తుంది? నిన్ను తినేయడం మొదలు పెడుతుంది, నీ శరీరాన్ని క్షీణింపజేయడం మొదలు పెడుతుంది. చెద గట్టిగా ఉన్న చెక్కను ఏం చేస్తుంది? తినుకుంటూ వెళ్ళిపోద్ది. గట్టిగా ఉంది చెక్క, కానీ చెద పట్టడం వల్ల ఏమైపోయింది? అది తినేసేసింది. మొత్తం పొడి పొడిగా మారిపోయింది, రాలిపోసే పరిస్థితి వచ్చింది, రాలిపోతుంది అది. అలాగే మన దేహంలో కూడా వైరస్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల, ఎయిడ్స్ క్రీమ్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల తినుకుంటూ వచ్చేసింది, తినుకుంటూ వచ్చేసింది, తినుకుంటూ వచ్చేసింది. 25 ఏళ్ళకి ఎండిపోయి చచ్చిపోతాడు, 30 ఏళ్ళకి ఎండిపోయి చచ్చిపోతాడు, బలహీనంగా చచ్చిపోతాడు. ఎందుకంత బలహీనంగా చచ్చిపోయాడంటే యవ్వన బలాన్ని పాడు చేసుకోవద్దని దేవుడు చెప్పిన మాటను ఖాతరు చేయలేదు. నీ శరీరాన్ని దేవుడు స్కెలిటన్ లాగా తయారు చేశాడా? ఇచ్చాడా? అలాగా ఇవ్వలేదు. బలమైన శరీరాన్ని నీకు ఇచ్చాడు, కానీ నువ్వేం చేసుకున్నావు అంటే ఆ బలాన్ని అంతటిని కావాలని కావాలని పాడు చేసుకున్నావు. అదొక తప్పు. చాలామంది 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు లివర్ పాడైపోయింది అన్నయ్య, కిడ్నీలు పాడైపోయాయి అన్నయ్య. ఏ లివర్ ఎందుకు పాడైపోయింది? కిడ్నీలు ఎందుకు పాడైపోయాయి? సరదాగా మొదలుపెట్టినటువంటి తాగుడు, సరదాగా ఆల్కహాల్ శరీరంలోకి తీసుకోవడం, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు అని ప్రభువు చాలా స్పష్టంగా అడిగాడు. మీకు మంచి దేహాన్ని కదరా ఇచ్చాను నాయన, నేను
మీకు పాడైపోయిన దేహాన్ని ఇచ్చాను నేను, మీకు చెడిపోయిన దేహాన్ని ఇచ్చాను నేను, మీకు మలడిమైపోయిన దేహాన్ని ఇచ్చాను నేను, మంచి దేహాన్ని కదరా ఇచ్చాను నేను నీకు. అవును తండ్రి, మంచి దేహాన్ని ఇచ్చావు ప్రభువా. మరి ఏం చేశావు నువ్వు ఆ దేహంలో? తినకూడనివి తిన్నావు, తాగకూడనివి తాగావు, ఆ బాడీకి ఏదైతే అవసరం లేదో దాన్ని లోపలికి పంపించావు. అంటే విషాన్ని నువ్వే లోపలికి ఇంజెక్ట్ చేశావు, విషాన్ని నువ్వే కావాలని లోపలికి పంపించావు. ఈ విషం అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కిడ్నీలు, మన నీళ్లు, నీళ్లు తీసుకొని నీళ్లు తాగుతుంటే కిడ్నీలు శుద్ధి చేసి బయటికి పంపించేవి, వడకట్టేవి. కిడ్నీలు అంటే వడకడతాయి, చక్కగా మన శరీరంలో ఉన్న మలినాలను వడకట్టి బయటకు వ్యర్థాలను పంపించేటువంటి మంచి కిడ్నీలు, మనల్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి మంచి లివరు. ఈ రెండు కూడా ఏమైపోయాయంటే ఆల్కహాల్తో నిండిపోయాయి. ఆ ఆల్కహాల్ అంతా దానికి పట్టేసింది, ఆ ఆల్కహాల్ దాని పనితీరుని మార్చేసింది. మత్తు కోసం తీసుకున్నావు, మత్తు కోసం అడ్డదారులు తొక్కావు, తాగుడు తాగుడు తాగుడుకు వ్యసనానికి బానిస అయిపోయావు, రోజు తాగడం మొదలుపెట్టావు. ఆ విషం రోజు రోజుకి నీలో పేరుకుపోయి 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 చివరికి నీ కిడ్నీలను పాడు చేసేసింది, నీ లివర్ని పాడు చేసేసింది. బయట దొరుకుతాయా? బయట దొరుకుతాయా? కొనగలవా? బయట బండి పార్ట్ పోతే ఏ భీమవరం వెళ్ళి ఇంకో పార్ట్ కొనుక్కుని తెచ్చేసుకుంటాం, సైకిల్ పార్ట్ పోతే ఇంకో చోటకి వెళ్ళి సైకిల్ పార్ట్ తెచ్చేసుకుంటాం, కారు పార్ట్ పోతే ఏ రాజమండ్రో విజయవాడ వెళ్ళి ఆ కారు పార్ట్ కొనుక్కుని తెచ్చుకుని మళ్ళీ కారుకి అతికించేసుకుంటాం. నీ పార్ట్ పోతే ఎవరు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు నీకు? కిడ్నీ పోయింది, ఇస్తారా? ఎవరైనా ఇస్తారా నీకు? ఆ వడకట్టే పని ఆగిపోయింది లోపల, పట్టుబ్బుపోద్ది, ఎందుకంటే లోపల వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటారు, ఎవరొకళ్ళు కిడ్నీ ఇవ్వాలి, లేదు ఇవ్వలేరు ఎవరు కూడా, ఎవరిస్తారు? ఎవరెవరు? మరి ఏమవుతావు నువ్వు? చచ్చిపోతావు, చచ్చిపోతావు. కొంతమంది డయాలసిస్ చేయించుకుంటారు. డయాలసిస్ అంటే అది ఎంత ప్రమాదకరం! రెండు చేతులు నరాలు తెగ్గోసి అందులోంచి గొట్టాలు పెట్టి లోపల ఉన్న రక్తాన్ని అంతా బయటికి తీసి మళ్ళీ మెషన్లో శుద్ధి చేసి లోపలికి ఎక్కిస్తారు. ఆ టైంలో ఎంత నీరసం వచ్చేస్తుంది! అలా వారానికి 2-3 సార్లు చేయించుకోవాలి. ఎంతకాలం అలాగా? నేచురల్గా పనిచేస్తున్న కిడ్నీలు చక్కగా నీ రక్తాన్ని శుద్ధి చేస్తాయి, రక్తంలో ఉన్న మలినాలు తీసేస్తాయి, శరీరంలో ఉన్న మలినాలు తీసేస్తాయి. చక్కగా పనిచేస్తాయి కిడ్నీలు మనలో ఉండి. కానీ మనం ఎప్పుడైతే తాగుడుకు అలవాటు పడిపోతామో అది లోపలికి వెళ్ళిపోద్దో కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినిపోద్ది, కిడ్నీని పాడు చేసేస్తుంది. ఎప్పుడైతే కిడ్నీ పాడైపోయిందో ఇదిగో చేతులకు కన్నాలేసి, చేతులకు గొట్టాలేసి మొత్తం మన ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా బయటికి తీసేస్తారు మిషన్లోకి, అక్కడ శుద్ధి చేస్తారు. అక్కడ శుద్ధి చేసి మళ్ళీ మన రక్తాన్ని మనలోనికి తొడ నరంలో నుంచో ఎక్కిస్తూ ఉంటారు. అలా వారానికి 2 సార్లు వెళ్ళాలి. ఎంత బాధాకరమైన పరిస్థితి! ఎంత తక్కువ చూసినా వారానికి 1500 లేదా 3000 అవుతుంది. నెలకు ఎంత అవుతుంది? దాదాపు 15000 అవుతుంది. ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు 15000? ఒకవేళ కూలి పని చేసుకునేవాడు అయితే 15000 ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఆస్తులు పాస్తులు లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా అమ్ముకుని బతుకుతావు? ఏ ఉందని అమ్ముకుని బతుకుతావు? ఇవన్నీ ఆ టైంలో మనం ఆలోచించాం, ఇవన్నీ ఆ టైంలో మనకు అర్థం కావు. ద్రాక్షారసము గ్లాసులో తలతలలాడుతూ ఉండగా, ద్రాక్షారసము నీ కన్నులు ఎదుట ఎర్రగా తలతలలాడుతూ ఉండగా, కుమారుడా వాటి యందు ఆశపడకు, కుమారుడా వాటి యందు ఇష్టపడకు, వాటి జోలికి వెళ్ళకు, మద్యముతో మత్తులై ఉండకుడి, వాటి జోలికి వెళ్ళారా మీరు నష్టపోతారు, వాటి జోలికి వెళ్ళారా మీరు పాడైపోతారు. జాగ్రత్త, ఆరోగ్యం అనేది మహాభాగ్యం పెద్దలు చెప్పినట్టు, దాన్ని పాడు చేసుకుంటే మళ్ళీ రాదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మంచాల మీద పడుకున్న వాళ్ళని చూడండి, వాళ్ళకు డబ్బులు కావాలా వద్దు, ఆస్తులు కావాలా వద్దు, బంగారం కావాలా వద్దు, వెండి కావాలా వద్దు, భూములు కావాలా వద్దు, మరి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఈ మంచం మీద నుంచి బయటపడిపోతే చాలు, ఈ హాస్పిటల్ గోడల మధ్యలో నుంచి మరలా స్వేచ్ఛగా బయటకు వచ్చి నా కుటుంబంతో నేను ఉంటే చాలు, నా భార్య పిల్లలతో, నా భార్య భర్తతో నేను ఉంటే చాలు, నా బంధువులతో నేను ఉంటే చాలు, సమాజంలో హాయిగా ఆనందంగా నా పని నేను చేసుకోగలిగితే చాలు. ఆ ఒక్క కోరిక తప్ప, డబ్బులు కావాలా అడుగు, కావాలంటారేమో నాకు వద్దు, భూములు కావాలా వద్దు, వినోదాలు విందులు కావాలా వద్దు, మరేం కావాలి? నా శరీరంలో ఆరోగ్యం కావాలి, పాడు చేసుకున్నావు కావాలని. ఇప్పుడు మళ్ళీ కావాలంటే వస్తుందా? జార విడుచుకున్నావు, మళ్ళీ కావాలంటే వస్తుందా? అందుకే యవ్వనుడా నీ బలాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ జ్ఞానాన్ని జాగ్రత్తగా కాపాడుకో. జ్ఞానం ఉంటే బలాన్ని పాడు చేసుకో,
బలం ఉంటే జ్ఞానవంతుడిగా ఉపయోగించుకుంటావు, ఆ రెండు చక్కగా ఉపయోగించుకుంటే నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటావు. ఈ రెండు అర్థం కాకపోతే జీవిత చరమాంకానికి వెళ్ళేసరికి పిచ్చివాడి మాదిరిగా మారిపోతావు, పిచ్చిదాని మాదిరిగా మారిపోతావు. అటు కిడ్నీ పాడైపోయింది, ఇటు లివరో పాడైపోయింది, మంచం మీద పడుకుని ఎన్ని సంవత్సరాలు బ్రతకగలవు? మంచం మీద ఉండగా నీకు చాకరీలు ఎవరు చేస్తారు? భార్య మాత్రం ఎన్ని రోజులు చేయడానికి ఇష్టపడుతుంది? భర్త మాత్రం ఎన్ని రోజులు చేయడానికి ఇష్టపడతాడు? ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయింది, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తాగుతున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సిగరెట్లు కాలుస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వ్యసనాలకు లోనైపోయారు. ఇంకా ఇవి సరిపోవన్నట్టు గంజాయి పీల్చడం మొదలుపెట్టారు యవనస్తులు, ఇంకా ఇవి సరిపోవన్నట్టు డ్రగ్స్ అలవాటు పడిపోయారు యవనస్తులు. ఇవన్నీ ఎందుకు? శరీరానికి ఏమైనా ఉపయోగమా? ఏం చేస్తాయి మీ శరీరంలోకి అవి వెళ్ళి? ఎందుకంత మానసికంగా జ్ఞానం లేకుండా బలహీనులుగా మారిపోయారు? ఏం సాధించాలనుకుంటున్నారు? రాత్రి ప్రశాంతంగా పడుకుంటున్నాం, మత్తు, ఆ హాయిగా ఉండే మత్తు, న్యాచురల్గా వచ్చేటువంటి మత్తు, అది మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది మనలో, ఒక చక్కటి హార్మోను. కష్టపడి పని చేసుకుని హాయిగా ఆనందంగా బ్రతికి చక్కగా భోజనం చేసి మంచం మీదకి వెళితే సుఖనిద్ర పొందుదురు అన్నాడు దేవుడు, సుఖనిద్ర పొందుదురు. ఆ సుఖనిద్ర మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. ఏ ఆ మత్తు సరిపోవట్లేదా మనకి? రాత్రి పడుకుని ఉదయం లేస్తాం దాదాపు 8 గంటలు, ఆ రిలాక్సేషన్ సరిపోవట్లేదా? ఆ మానసిక ప్రశాంతత సరిపోవట్లేదా? లేదండి, ఇంకా మత్తు కావాలి, ఇంకా పిచ్చి మొత్తం ఏదో కావాలి, వెర్రి మొత్తం ఏదో కావాలి, సాతాను సంబంధమైన మొత్తం ఏదో కావాలి, తుచ్చమైన అభిలాష. ఆ అభిలాషతో ఇలాంటి వాటికి అలవాటు పడడం వల్ల ఒక్కసారి కిడ్నీ ఫెయిల్ అయిపోయిందంటే మళ్ళీ బాగవదు, జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాలి, మధ్యలో ఎప్పుడో చచ్చిపోతాం తెలుసా? ఒకరోజు ఒక డయాలసిస్ పేషెంట్ నాకు తెలుసు, సంగబిడ్డ, బీపీ బాగా రేజ్ అయిపోయి కిడ్నీలు కొట్టేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళేవాడిని, హెల్ప్ చేసేవాడిని, చూసేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మంచం మీద ఉండగా బ్లడ్ అంతా బయటికి తీసేశారు, మిషన్లోకి బ్లడ్ అంతా వెళ్ళిపోయింది, ఒక వైర్ పెట్టి బ్లడ్ అంతా గొట్టంలో నుంచి బయటికి తీసేశారు, శుద్ధి అవుతుంది మిషన్లో, మిగిలింది ఎక్కుతుంది. ఈలోగా అతని కడుపులో విరోచనాలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ తొందరగా అది ఆపేసి, సెలైన్ ఆపి తీసినట్టుగా అది ఆపి తీసేసి పంపించారు. ఇప్పుడు ఒంట్లో ఉన్న చాలా బ్లడ్ ఎక్కడుంది? మిషన్లో ఉంది. మనిషి ఎక్కడున్నాడు? బాత్రూంలో ఉన్నాడు. సరిపడ బ్లడ్ ఇప్పుడు ఒంట్లో లేదు, మోషన్కు కూడా వెళ్ళలేకపోతున్నాడు, దాన్ని కడుక్కోలేకపోతున్నాడు, క్లీన్ చేసుకోలేకపోతున్నాడు, అక్కడే పడిపోయాడు. మరలా గబగబా నర్సులు వెళ్ళి మోసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంపౌండర్లు అందరూ మోసుకొచ్చి ఆ మంచం మీద పడుకోబెట్టి మళ్ళీ ఆ గొట్టాలు తగిలించి ఇంజెక్షన్లు అవి చేసి మొత్తం మీద ఆ ప్రాణాన్ని నిలబెట్టారు. అయినా కూడా అతను పాపం ఎక్కువ కాలం బ్రతకలేదు. ఇలా ఎందరో ఉన్నారు, ఎందరో ఉన్న అవకాశాలు పాడు చేసుకుంటే మళ్ళీ వస్తాయా? ఉన్న అవకాశాన్ని నాశనం చేసుకుంటే మళ్ళీ వస్తుందా? ఉన్న అవకాశాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ వస్తుందా? రాదు. ఎంత గొప్ప దశ యవన దశ! ముసలివాళ్ళని పిలిచి అడగండి, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? యవనంలో ఉండగా హ్యాపీగా ఉన్నారా? ప్రతిదీ పాడైపోయింది. కళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇది వరకు కళ్ళజోడుతో పని లేకుండా బైబిల్ చదివేవారు, మరి ఇప్పుడో? ఇప్పుడు కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవగలరా? చదవలేరు. ఎందుకు చదవలేరు? కనబడవు. అక్షరాలు చిన్నవైనా కనబడతాయి, లేకపోతే దూరంగా ఉంటే కనబడవు కొందరికి, దగ్గరగా ఉంటే కనబడవు మరికొందరికి. కళ్ళు పాడైపోయాయి, మరి నీ కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి కదా? ఇప్పుడు నీ కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి కదా? ఆరోగ్యంగా కళ్ళలో బలం ఉన్నప్పుడు, కళ్ళలో బలం ఉన్నప్పుడు జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలిగా కళ్ళను వాడుకో. కళ్ళు బలం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాడుకుందామన్న అవకాశం ఉండదు. కళ్ళలో బలం ఉండగానే జ్ఞానంతో వాడుకో కళ్ళని, జ్ఞానంతో వాడుకో. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎందుకు చూడాలి, ఎందుకు చూడకూడదు, చూస్తూ ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఈ జ్ఞానం వివేచన ఎప్పుడు నీ తల్లో ఉండాలి. కళ్ళను జాగ్రత్తగా వాడుకో, దేవుడిచ్చిన కళ్ళవి. చెవులు,
చాలామందికి ఒక మాట మామూలుగా చెప్తే అర్థం కాదు, మళ్ళీ చెప్పండి అంటారు. మళ్ళీ చెప్పండి ఏంటండి, మళ్ళీ చెప్పండి అంటారు. ఏ ఎందుకు మళ్ళీ చెప్పమంటున్నారు? వయసు మీద పడిపోయింది, శరీరంలో ఉన్న సౌష్ఠవం బలం దృఢత్వం తగ్గిపోయింది, ఇప్పుడు ఈ చెవి సరిగా వినబడట్లేదు, అందుకే కొంచెం మళ్ళీ చెప్తారా. కొంతమంది మిషన్లు వేయించుకుంటున్నారు, కొంతమంది చెవులకు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, కొంతమంది కళ్ళకు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఆ చెవులు పనిచేయట్లేదు సరిగా, కళ్ళు పనిచేయట్లేదు సరిగా. కానీ ఇప్పుడు మన కళ్ళు మన చెవులు ఎలా ఉన్నాయి? అప్పుడే సానబెట్టిన కత్తుల్లా ఉన్నాయి, అప్పుడే పదును పెట్టిన బాకుల్లా ఉన్నాయి. చక్కగా వాడుకో చెవుల్ని, చక్కగా వాడుకో కళ్ళని. ఇక నోటి విషయానికి వస్తే కొంతమంది మాట మాట్లాడలేరు. ఒక మాట మాట్లాడాలంటే గంటకు 4 మాటలు బయటకు వస్తాయి. ఎందుకు? మాట నోట్లోంచి బయటికి రావట్లా. పళ్ళ విషయానికి వస్తే కనీసం చెరుకు ముక్క కూడా కొరకలేరు. చెరుకు ముక్క కొరక ఎందుకు? కొబ్బరి ముక్క కూడా కొరకలేరు. ఎందుకు కొబ్బరి ముక్క కూడా కొరకలేకపోతున్నారంటే పళ్ళు బలహీనమైపోయాయి, చిగుళ్ళు బలహీనమైపోయాయి. రక్తం గారుతుంది చిగుళ్ళలో నుంచి. పళ్ళేమో ఊడిపోయాయి, కొన్ని పళ్ళేమో పిప్పు పళ్ళు అయిపోయాయి. అందుకే కొంతమంది మేము నాన్ వెజ్ తినలేమండి, మేము చల్లగా ఉన్నవి తాగలేమండి, మా వల్ల కాదండి, మా వల్ల అవ్వదండి. ఎందుకు? పళ్ళు బలహీనమైపోయాయి, మాట బలహీనమైపోయింది, చెవులు బలహీనమైపోయాయి, కళ్ళు బలహీనమైపోయాయి. కొంతమంది మెట్లెక్కలేరు, కొంతమంది ఎక్కువసేపు కూర్చోలేరు, కొంతమంది ఎక్కువసేపు నిలబడలేరు, కొంతమంది ఎక్కువసేపు నడవలేరు. అంటే శరీరంలో బలం ఏమైపోయింది? తగ్గిపోయింది. మరి వృద్ధాప్యంలోకి వెళ్ళాక ఏమి నేర్చుకుంటావు? జ్ఞానంతో ఏం చేసుకుంటావు? అంతా అయిపోయింది అప్పటికే. కళ్ళు ఎప్పుడు తెరుచుకోవాలి అంటే జ్ఞానం బలం రెండూ ఉన్నప్పుడే మన కళ్ళు తెరుచుకోవాలి. ఇటు జ్ఞానం లేకపోయినా వృధా, ఇటు బలం లేకపోయినా వృధా, రెండూ ఉన్నప్పుడే మన కళ్ళు తెరుచుకోవాలి. అప్పుడే నీ జీవితం పరిపూర్ణతలోనికి అడుగులు వేస్తుంది, పరిపూర్ణ దశలోనికి వెళుతుంది, పరిపూర్ణ స్థితిలోనికి వెళుతుంది. కానీ ఎవరు ఆలోచించట్లేదే లోకంలో ఇదంతా? ఈ లోకంలోని యవనస్తులకి ఏం కావాలి? లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఆ క్షణానికి అయిపోతే చాలు అనుకుంటున్నారు. ఆ రోజుకి అలా గడిచిపోతే చాలు, ఈ రోజుకి ఇలా వెళ్ళిపోతే చాలు. స్నేహితులతో సరదాగా గడుపుతున్నాం, తల్లిదండ్రులు ఏం చెప్పినా పట్టించుకోం, పెద్దవాళ్ళు ఏం చెప్పినా చెవికి ఎక్కదు, తలకెక్కదు. ఈ రోజుకి ఇలా అయిపోతే చాలు, నచ్చింది చేసేయాలి, మనసుకు అనిపించింది చేసేయాలి, మనసుకి నచ్చిన ప్రకారంగా వెళ్ళిపోవాలి, ఇదే జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ కోరి ప్రమాదాలని తెచ్చుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, సంసోని జీవితం చాలా బలవంతుడు. ఎంత బలవంతుడంటే అందరికంటే కూడా ఎక్కువ బలవంతుడు. సమాజంలో అతను చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే కూడా ఎక్కువ బలవంతుడు, సమర్థుడు. వందల నక్కల్ని ఒకేసారి పట్టుకుని వాటి తోకలన్నిటినీ జత చేసి వాటికి నిప్పు పెట్టి వాటన్నిటినీ ఫిలిస్తీన్ల పొలాల మీద కుదలగలిగే అంతటి సమర్థుడు. పచ్చి గాడిద దవడయముకతో 1000 మంది శూరులను హతమార్చగలిగేటువంటి యోధుడు. వట్టి చేతులతో బొబ్బరిస్తూ మీదకొచ్చేస్తున్నటువంటి సింహాన్ని ధైర్యంగా రొమ్మెరుచుకుని ఎదురు నిలబడి రా అని పిలిచి అది రాగానే నోరెలా తెరుచుకుని మీద పడుతున్నప్పుడు దాని రెండు దవడల్ని గట్టిగా పళ్ళతో సహా చేత్తో పట్టుకొని ఒక్కసారిగా పేపర్ చీల్చినట్టు చీల్చేసినటువంటి మహాబాహుబలం కలిగిన వాడు. చేతులకంత పవర్ ఉంది, అంత శక్తిమంతుడు సంసోను. ది గ్రేట్ శాంసన్, ది గ్రేట్ శాంసన్. ఎంతమంది యోధులు ఎదురైనా ఒంటి చేత్తో మట్టి కరిపించగలిగే యోధుడు. ఆయుధాలు అక్కర్లేదు అతనికి. ద్వారబంధపు నగరి అడ్డు గడియలు అంటే చాలా పెద్ద పెద్ద ద్వారబంధాలు ఉండేవి నగరానికి. ఆ ద్వారబంధాలని ఒంటి చేత్తో లేపేశాడట, లేపేసి భుజం మీద పెట్టుకొని కొండ మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేశాడట. మనం మామూలు మన ఇంటి ద్వారబంధాన్ని పీకలేం, తలుపు మొయ్యలేం మనం. వాళ్ళు మోస్తే కొంతమంది మొయ్యొచ్చు. ద్వారబంధం, తలుపు, అడ్డుగడియలు మొత్తాన్ని పట్టుకుని కదిపేశాడంతే, కదిపి లేపాడేశాడు పైకి. లేపేసి భుజం మీద పెట్టేసుకున్నాడు, భుజం మీద పెట్టుకుని కొండ పేటు వరకు తీసుకెళ్ళిపోయి అక్కడ పడేశాడు. ఎంత సత్తా ఉన్న క్యాండిడేట్ చూడండి. అసలు ఆ బలం ఎవరికైనా వస్తుందా? నిజమైన బాహుబలి అంటే ఆయన సంసోను.
అతను నిజమైన బాహుబలి, అంటే బాహుబలము గలవాడు. అలాంటి శక్తిమంతుడు, బలవంతుడు, కానీ జ్ఞానంలో తగ్గిపోయాడు. బలవంతుడే కానీ ఎక్కడ తగ్గిపోయాడు? జ్ఞానంలో లోటు వచ్చేసింది, జ్ఞానంలో కొరత ఏర్పడింది, జ్ఞానంలో ఇబ్బంది ఏర్పడింది. ఎప్పుడైతే జ్ఞానంలో కొరత కలిగిందో ఆ బలవంతుడికి ఆటోమేటిక్గా ఒక దలీలా అనే ఒక స్త్రీ మాయలో పడ్డాడు. ఆమె తొడ మీద పడుకోబెట్టుకుని లాలన చేస్తూ, ముద్దు ముద్దుగా మాట్లాడుతూ, మృదువుగా మాట్లాడుతూ, ప్రేమగా దువ్వుతుంటే దానికి పడిపోయాడు. యవనస్తులకు ఆ క్షణంలో ఆ 5 నిమిషాల సంతోషం, 5 నిమిషాల సుఖమే గొప్పదిగా కనబడుతుంది. కానీ వాళ్ళు చూపించే ప్రేమ నిజమైనదా కాదా, వాళ్ళు చూపించే ప్రేమ నిజంగానే యథార్థమైనదా కాదా, ఇవన్నీ ఆలోచించరు. ఆ మాయ మాటలకి, లాలన మాటలకి లొంగిపోతారు. లాలన మాటలతో, మాయ మాటలతో అతని మనసును కకలావికలం చేసేసింది. నేను కాకపోతే నీకెవరున్నారు అన్నంతగా మాయ చేసేసింది. ఐ లవ్ యూలు చెప్పింది, ముద్దులు పెట్టింది, శరీరాన్ని పంచింది, సుఖాన్ని పంచింది, ఆనందాన్ని పంచింది. ఆ శరీర సుఖంలో మునిగి తేలిపోతున్నాడు, ఆ మత్తులో పడిపోయాడు, ఆ ఆనందంలో మునిగి తేలిపోతున్నాడు, ఆ సంతోషంలో మునిగి తేలిపోతున్నాడు. అలా రోజులు గడిచిపోతనే తెలియకుండానే ఇదే జీవితం అనుకునే స్థితికి వెళ్ళిపోయాడు. ఇక్కడే జీవితం ఉంది, ఇక్కడే ప్రపంచం ఉంది అనుకుంటున్నాడు. ఇంకా ఆ సుఖం కోసమే ఆరాటపడుతున్నాడు, ఆ ముద్దు ముద్దు మాటల కోసమే ఆరాటపడుతున్నాడు, ఆ మృదువైన మాటల కోసమే, ఆ లాలన మాటల కోసమే ఆరాటపడుతున్నాడు. ఆ అందాన్ని చూసి ఆకర్షింపబడిపోయాడు. ఇదే జీవితం అనుకున్నాడు, ఇక్కడే సంతోషం ఉంది, ఇక్కడే ప్రపంచం ఉందని బావిలో కప్పలా మారిపోయాడు. నిజం ప్రియులరా, చాలా సందర్భాల్లో మీరు కూడా బావిలో కప్పల్లా మారిపోతుంటారు. మీ కళ్ళ ముందు ఇంకా విశాలమైన ప్రపంచం ఉంది, మీ కళ్ళ ముందు మీకు కనబడని నిజాలు ఉన్నాయి, మీ కళ్ళ ముందు మీకు కనబడని యథార్థమైన వాస్తవాలు ఉన్నాయి. అవన్నీ చూడబుద్ధి కావు ఆ సమయంలో, ఎందుకంటే మనస్సు మిమ్మల్ని మాయ చేస్తుంది. మీ మనస్సు మిమ్మల్ని మాయ చేస్తుంది. ఈడే ప్రపంచం అనుకుంటారు, ఈమె ప్రపంచం అనుకుంటారు. కానీ ఈ ఇంకా ప్రపంచం ఉందని మీ గురించి ఆలోచించడానికి మీ అమ్మా నాన్నలు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీకంటూ ఒక మంచి కెరీర్ ఉంది, భవిష్యత్తులో మీరు సాధించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, భవిష్యత్తులో మీరు అధిరోహించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఎక్కాల్సిన ఎత్తులు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా గొప్ప స్థితిలోనికి మీరు వెళ్ళవలసిన వారై ఉన్నారు. అవన్నీ మర్చిపోయేలా చేస్తుంది ఈ కాసేపు బావిలో కప్పకి. అదే ప్రపంచం. కానీ సముద్రంలోకి వెళితే అప్పుడు అర్థమవుతుంది, అమ్మో నేను ఎన్నాళ్ళు బావిలో ఉన్నాను కాబట్టి నాకు ఇదే ప్రపంచం అనుకున్నాను. ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఇంకా విశాలమైన ప్రపంచం నా కోసం ఎదురు చూస్తోంది, ఇంకా విశాలమైన ప్రపంచం ఇంకా చాలా ఉంది అన్న విషయం ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళాక అర్థమవుతుంది. బావిలో ఉన్నంత వరకు ఈ విషయాలు ఏవి అర్థం కావు. మనం కూడా చాలాసార్లు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరో ఒకరు మాయలో పడిపోయి ఇదిగో ఇతనే నా ప్రపంచం అనుకుంటారు, ఈమె నా ప్రపంచం అనుకుంటారు. ప్రపంచం అంటే ఒక మనిషి కాదు, ప్రపంచం అంటే ఒక ఆడపిల్ల కాదు, ప్రపంచం అంటే ఒక మగపిల్లాడు కాదు, ప్రపంచం అంటే 5 నిమిషాల సుఖం కాదు, ప్రపంచం అంటే 5 నిమిషాల ఆనందం కాదు, ప్రపంచం అంటే 5 నిమిషాల సంతోషం కాదు. ఈ ప్రపంచంలో ఇంకా చాలా ఉంది, జాలుంది, దయుంది, కరుణుంది, ఆర్ద్రతుంది, నీకోసం చెయ్యి చాపే అన్నార్తుల ఆకలి కేకలు ఉన్నాయి. నువ్వు ఎంతోమంది కోసం నిలబడాలి, నువ్వెంతోమంది కోసం కష్టపడాలి, నువ్వెంతోమంది కోసం శ్రమపడాలి, నీ మీద ఆధారపడి బ్రతకటానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు బయట. వాళ్ళందరికీ నువ్వు ఒక నాయకుడిగా నిలబడాలి, వాళ్ళందరినీ ఆదరించే ఒక ఆదరణ కలిగించే వ్యక్తిగా నువ్వు మారాలి. నీ వల్ల దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం సాధించాలనుకుంటున్నాడో, నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగించుకోవాలనుకుంటున్నాడో, నీ ద్వారా ఎలా మహిమపరచబడాలనుకుంటున్నాడో, ఇలా ఎంతో గొప్ప ప్రపంచం నీ కళ్ళ ముందుంటే ఆ 5 నిమిషాల సంతోషమే జీవితం అనుకుంటూ బావిలో కప్పల్లాగా బతికేస్తూ ఉంటారు చాలామంది. సంసోను కూడా పాపం అదే మాయలో పడిపోయాడు, అదే మాయలో పడిపోయాడు. చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పినా వినే స్థితిలో ఆ క్షణంలో లేడు, అర్థం చేసుకోగలిగే స్థితిలో లేడు. ఆ స్థితిలో ఉండడం వల్ల ఆ దలీలాయే ప్రపంచం అయిపోయింది. దలీల తప్ప ఇంకా నాకు ఏమీ లేదనుకున్నాడు. ఎంత మొత్తం అంటే అది 2-3 సార్లు అడిగింది, నిన్ను ఏం చేస్తే బంధించగలమని అడిగింది. ఏవో కొన్ని కొన్ని అబద్ధపు మాటలు చెప్పాడు, చేసేసింది చెప్పినట్టుగా చేసేసింది. నిజంగా తెలివైనోడైతే ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను నిజం చెప్పినా కూడా అది చేసేస్తుంది, ఇప్పుడు నేను నిజం చెప్పినా చేసేస్తుంది. తెలివైనోడు అలా ఆలోచిస్తాడు. కానీ మత్తులో ఉన్నోడికి ఇంకా అర్థం కాదు, మాయలో ఉన్నోడికి ఇంకా అర్థం కాదు. నన్ను ఎప్పుడూ వాడన బలమైన తాళ్లతో గడితే నా బలం పోద్దంటే నిజంగా అవి తెచ్చి కట్టేసింది.
చువ్వలతో గడితే నా బలం పోద్దంటే వాడేసింది. అరే ఇలా నేను ఏది చెప్పినా చేసేస్తుంది కదా, ఇప్పుడు నేను నిజం చెప్పేస్తే అది కూడా చేసేస్తుందా? చేయదా? చేసేస్తుంది. ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? ఉండదు. మత్తులోకి వెళ్ళిపోయినోడుకు ఉండదు. మనకు అర్థం కాదు ఆ విషయం. మాయలో పడిపోయినోడుకు ఉండదు, మోసంలో పడిపోయినోడుకు ఉండదు. ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇతని మీదే ఆధారపడి ఉంటారు, ఇతన్నే నమ్ముకుని ఉంటారు. కానీ ఎక్కడో ఎర్రగా బుర్రగా ఒక ఆవిడ కనబడుతుంది, సైగ చేస్తుంది, తీసుకెళ్ళిపోతుంది, వెళ్ళిపోతాడు. భార్యను పట్టించుకోవడం మానేస్తాడు, పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తాడు, అక్కడే ఉంటుంటాడు, ఇంటికి రాడు. భార్య ఏడుస్తుంటుంది, పట్టించుకోడు, పిల్లలు ఏడుస్తుంటారు, పట్టించుకోడు, మనసంతా అక్కడే పెట్టుకున్నాడు, ఆ మాయ మాటలకే లొంగిపోయాడు, ఆ సుఖానికే లొంగిపోయాడు. కాసింత పౌడర్ పూసుకుని లిప్స్టిక్ రాసుకుని వచ్చేసరికి ఇప్పుడు భార్య ఎలా కనబడుతుందంటే ఎందుకు పనికిరాని దానిలాగా కనబడుతుంది. అక్కడున్న ఆవిడ ఎలా కనబడుతుందంటే ఏదో గొప్ప సువర్ణ సుందరులాగా కనబడుతుంది. కానీ నిజానికి నువ్వు మంచం పడితే చాకరి ఎవరు చేస్తారు తెలుసా? భార్య చేస్తుంది, ఆవిడ చేయదు. ఆవిడ నీ జేబులో ఉన్న డబ్బులు లాగేసుకోవడానికి, నీ యవన బలాన్ని లాగేసుకోవడానికి, నిన్ను జస్ట్ వాడుకొని వదిలేయడానికి లేదా నీ మీద పడి బతకడానికి ఏర్పాటు చేయబడి ఉన్నదే తప్ప, నీకు మంచం పడితే చాకరి నీ భార్యే చేయాలి. నీ నోట్లోకి అన్నం ముద్దలు చుట్టి నీ భార్యే పెట్టాలి. నీ ఒళ్ళు తుడచేది నీ భార్యే, నిన్ను స్నానానికి తీసుకెళ్లేది నీ భార్యే, నీ మలమూత్రాలు శుభ్రం చేసేది నీ భార్యే, నాన్న ఆప్యాయంగా నీ దగ్గరకు వచ్చి నోట్లో ట్యాబ్లెట్ వేసి మంచినీళ్ళు అందించేవారు నీ పిల్లలే. ఎప్పటికైనా నీకు వీళ్ళే దిక్కు. కానీ అదంతా సమయంలో వాళ్ళకి గుర్తురాదు. ఎందుకంటే బావిలో కప్పల్లా మారిపోయారు. బలం ఉంది, జ్ఞానం లేదు. బలం ఉంది, జ్ఞానం లేదు. అందుకే నశించిపోతున్నారు. జ్ఞానము లేక ఏ వారు నశించిపోవుచున్నారు అని చాలా స్పష్టంగా వాక్యం చెబుతోంది. మాయలోకి వెళ్ళిపోతాడు, మోసపోతాడు. చివరికి అన్నీ అయిపోయిన తర్వాత, ఆవిడ వేరే వాడిని వెతుక్కున్న తర్వాత, నీ దగ్గర ఉన్నదంతా పిండేసిన తర్వాత, నువ్వింకా నాకు అవసరం లేదురా అబ్బాయ్ గెట్ అవుట్ అన్న తర్వాత, అప్పుడు లబోదిబోమంటూ నన్ను మోసం చేసింది, నన్ను మాయ చేసింది. కానీ నీ భార్య ఎప్పుడైనా నేను మోసం చేసిందా? చేయలేదు. ఇంట్లో ఉన్న నీ భార్య ఏడుస్తూనే నీ కోసం ఎదురు చూసింది కానీ, ఏడుస్తూనే నీ మార్పు కోసం ఎదురు చూసింది కానీ, ఏడుస్తూనే నువ్వు ఆమె తట్టు మరలా తిరిగి రావాలని కట్టిన తాళికి విలువనిచ్చి అలా కట్టుబడి బ్రతుకుతోంది కానీ, ఎప్పుడైనా నిన్ను మోసం చేసిందా? చేయలేదు, చేయలేదు. ఇదే పరిస్థితి ఆడవాళ్లలో కూడా. కొందరికి భర్త ఏ పనో చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోతాడు, ఆ పని చేసుకుని వస్తాడు, డబ్బులన్నీ నీకే దారపోస్తుంటాడు, పిల్లల కోసం ఖర్చు పెడుతుంటాడు, బాధ్యత కలిగిన భర్త. కానీ ఈమె అతన్ని అర్థం చేసుకోదు. ఎవడో మాయ మాటలు చెప్తాడు, వాట్సాప్లో పరిచయం అవుతాడు, ఫేస్బుక్లో పరిచయం అవుతాడు, గాలి మాటలు చెప్తాడు, నాలుగు గాలి మెసేజ్లు పెడతాడు, నిన్ను ఇంకా మహారాణిలా చేసేయబోతున్నాను అంటాడు, నీకు ఎక్కడికో ప్రపంచంలో విశాలమైన ప్రపంచాన్ని చూపించబోతున్నాను అంటాడు, రంగుల మేడలు కట్టేస్తాడు, గాలి మేడలు కట్టేస్తాడు, ఆ మేడల్లో విహరింపజేస్తాడు, ఆ ఉద్యానవనాల్లో విహరింపజేస్తాడు, కల్పిత ఉద్యానవనాలు, కల్పిత పూలవనాలు విహరింపజేస్తాడు. ఆ మాయ మాటలకి లొంగిపోతుంది, ఆ మాయ మాటలకి ఎడిక్ట్ అయిపోతుంది, ఆ మాయ మాటలకు పడిపోతుంది, భర్తని పిల్లల్ని వదిలేసి నైట్ నైటు వాడితో పాటు వెళ్ళిపోతుంది. కావలసినంతకాలం ఉంచుకుంటాడు, కోరికలు తీర్చుకుంటాడు, తర్వాత ఏ వ్యభిచార గృహాలకు అమ్మేస్తాడు. అప్పుడు గుర్తొస్తాడు బా భర్త విలువేంటో, అప్పుడు అర్థం అవుతుంది. పిల్లల విలువేంటో అప్పుడు అర్థం అవుతుంది. యవ్వన బలం ఉంది, ఏం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానము లేకయే నశించిపోతున్నారు ప్రియులారా ఎంతోమంది. అర్థం కావట్లేదు వాళ్ళకి జీవితం విలువేంటో, జీవితం పరమార్థం ఏంటో అర్థం కావట్లేదు. జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఆ జ్ఞానం అర్థం కాక నశించిపోతున్నారు, జ్ఞానం అర్థం కాక నశించిపోతున్నారు. సంసోని జీవితం కూడా అలాగే మారిపోయింది. అరే చిన్న బావిలో కప్పలు ఆలోచిస్తున్నాడు, అంత గొప్ప యోధుడు కూడా, అంత గొప్ప బలవంతుడు, ఎవరు నిలబడలేరు అతను ముందు, ఎవరు రాలేరు అతని ముందుకి, ఆ శక్తి ముందు ఎవడైనా బలాదూర్. అలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ సంసోన్ అంటే. కానీ బావిలో కప్పలా మారిపోయాడు. బలమెంతైనా ఉంది, సుఖమే ఉంది, జ్ఞానం విషయంలో కొరత ఏర్పడింది. ఎప్పుడైతే జ్ఞానం విషయంలో కొరత ఏర్పడిందో, ఎప్పుడైతే అజ్ఞానంలోకి అడుగుపెట్టాడో, ఎప్పుడైతే చీకట్లోకి వెళ్ళిపోయాడో, ఒకరొక రోజు ప్రాణము విసిగి చావగోరాడట ఆమె మాటలకి. ప్రాణము విసిగి ఏమైపోయాడట? చావగోరెను అని వ్రాయబడింది. మీకు తెలుసు ఇవన్నీ, మీరు చదువుకున్న వచనాలు.
ఎప్పుడైతే ప్రాణం విసిగి చావగోరాడో ఇక ఆ సమయంలో ఎలాగూ చచ్చిపోవాలనుకున్నాడు కాబట్టి ఇక నిజం చెప్పేశాడు. ఎవరైనా చెప్తారా అసలు? ఎవరైనా చెప్తారా మన పాస్వర్డ్ ఎవరికైనా చెప్తామా? మన బ్యాంక్ అకౌంట్ మన క్రెడిట్ కార్డు పాస్వర్డ్ ఎవరికైనా చెప్తామా? చెప్తామా? చెప్పం. ఎందుకంటే మన అకౌంట్లో డబ్బులన్నీ ఏం చేస్తారు? ఖాళీ చేసేస్తారు. చెప్పం. అలాంటిది ప్రాణం పాస్వర్డ్ చెప్పేస్తారా? డబ్బులు పాస్వర్డ్ వేరు, ప్రాణం పాస్వర్డ్ వేరు. ఏది గొప్పది? ప్రాణానికి ఒక పాస్వర్డ్ ఉంది, అతనికి విచిత్రం అది. అతని ప్రాణానికి ఒక పాస్వర్డ్ ఉంది, అతని బలానికి ఒక పాస్వర్డ్ ఉంది, అతని శక్తికి ఒక పాస్వర్డ్ ఉంది. మనలో ఎవరికి లేవు అలాంటివి. దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన బహుమానం. నాయనా, నీకు బలం ఇస్తున్నాను, నీ బలానికి ఒక పాస్వర్డ్ పెడుతున్నాను, పాస్వర్డ్ మాత్రం ఎవరికి చెప్పుకో, దాన్ని జాగ్రత్త కాపాడుకో. కానీ చెప్పేశాడు, దేవుని శక్తికి దూరం అయిపోయాడు, దేవుని బలానికి దూరం అయిపోయాడు, దేవుని ఆలోచనలకు దూరం అయిపోయాడు, దేవుడు అతని మీద ఏర్పరుచుకున్న నమ్మకత్వానికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే ఆ నమ్మకత్వానికి దూరం అయిపోయాడో ఆటోమేటిక్గా అనుకున్నదే చేసేసింది, లాలన చేసింది, నిద్రలోకి జారిపోయాడు. నమ్ముతున్నాడు ఇంకా మాయలేడిని, నమ్ముతున్నాడు ఇంకా మోసగత్తిని, తొడ మీద పడుకోబెట్టుకుంది, చక్కగా నిమరడం ప్రారంభించింది. నిమురుతూ 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 అతని జడలు కత్తిరించేశారు. ఎప్పటి మాదిరిగా విరుచుకుందాం అనుకుంటున్నాడట. ఫిలిస్తీయుల నీ మీద పడబోతున్నారు, సూర్యుడా లే అనగానే ఎప్పటి మాదిరిగా ఇలా విరుచుకొని లేవాలనుకుంటున్నాడు. కానీ అతని బలము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అతని బలం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చాలామంది అనుకుంటారు సంసోను బలం ఎక్కడుందయ్యా అంటే ఎక్కడుందంటారు? జుట్లో ఉందంటారు. నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే, సంసోను బలం జుట్లో లేదు, దేవునిలో ఉంది. జుట్టు కత్తిరించేస్తే పోలేదు బలం, దేవుని మాట ధిక్కరించినందుకు పోయింది బలం. సంసోను ఎందుకు చెప్పేశాడు తెలుసా పాస్వర్డ్? జుట్టుకి ఒక లక్షణం ఉంది, మరలా పెరిగే లక్షణం. కత్తిరించేసిన అది ఏమవుతుంది? మరలా తిరిగి పెరుగుతుంది. సంసోను ధైర్యం అదే. ఒకవేళ కత్తిరిస్తే కత్తిరించేని మరలా మొలుస్తుంది కదా, అప్పుడు ఎప్పటి మాదిరిగా నా బలం నాకు వచ్చేస్తుంది అనుకున్నాడు. మీరు చదవండి న్యాయాధిపతుల గ్రంథంలో, వెంట్రుకలు తిరిగి మొలువ మొదలు పెట్టెను అని వ్రాయబడింది. మొదలు పెడితే ఏంటి పరిస్థితి? నో స్ట్రెంగ్త్. వెంట్రుకలు తిరిగి మొలవడం మొదలు పెట్టాయి, కానీ బలం మాత్రం తిరిగి రాలేదు. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు, బలం నాది కాదు, తండ్రి అయిన దేవునిది. నేను సింహాన్ని చంపేస్తే అది నా జుట్టులో ఉన్న బలం కాదు, నా తండ్రి అయిన దేవుడిచ్చిన బలం అది. ఆ ఆత్మ నా మీదికి దిగి వచ్చినప్పుడు ఆ శక్తితో నేను నింపబడుతున్నాను. ఆ ఆత్మ నా మీదికి దిగి వచ్చినప్పుడు సింహాన్ని చంపగలిగాను. ఆత్మ బలముగా వచ్చినందున అని వ్రాయబడింది, చదవండి సరిగ్గా న్యాయాధిపతుల గ్రంథంలో. ఆత్మ బలముగా వచ్చినందున అంతే తప్ప జుట్టు బలముగా ఉన్నందున కాదు. సంసోను జ్ఞానం లేక తప్పు చేశాడు. జ్ఞానం లేక, బలం నా జుట్టులో ఉందా దేవుని ఆత్మలో ఉందా అని ఆలోచించలేకపోయాడు. మనం కూడా అలాగే అర్థం చేసుకున్నాం కదా, సంసోను బలం ఎక్కడుందయ్యా అని ప్రశ్న మీకు వేస్తే మీరు వెంటనే ఏం చెప్తారు సమాధానం? జుట్టులో ఉందని చెప్తారు. అది మన బైబిల్ జ్ఞానం. కానీ న్యాయాధిపతుల గ్రంథం సరిగ్గా చూడండి ఏం రాయబడింది అక్కడ. న్యాయాధిపతుల గ్రంథంలో ఎంత స్పష్టంగా దేవుడు వ్రాయించాడు తెలుసా? బలం జుట్టులో లేదు నాయన, బలం ఎక్కడుందట? దేవుని ఆత్మలో ఉంది. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహనదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. 6వ వచనం 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేనివల్లట?
యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా. మాట మిస్ అవ్వకూడదు మీరు. తర్వాత 19వ వచనం అదే అధ్యాయం, యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనులోనికి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్ము దోచుకుని తను ఇప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. మరలా 14వ వచనం, 15వ అధ్యాయం 14వ వచనం, 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 14వ వచనం, అతడు లెహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున. చెప్పండి ఇప్పుడు బలం ఎక్కడుంది చెప్పండి, బలం ఎక్కడుంది చెప్పండి, బలం ఎక్కడుంది చెప్పండి. జుట్లో ఉందా, జుట్లో ఉందా? ఇది బలము చేత కాదయ్యా, నా ఆత్మ చేత జరిగిందంటాడు ఆయన. కానీ సంసోన్ ఏమనుకున్నాడు, జుట్లో ఉందనుకున్నాడు. చక్కగా కొబ్బరి నుండి రాసి పెంచితే సరిపోద్ది అనుకున్నాడు. కొబ్బరి నుండి రాసి పెంచుకుంటే సరిపోద్ది, ఇందులోనే ఉంది నా బలం అంతా అనుకుంటున్నాడు. తప్పు 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 తప్పు, బలం జుట్లో లేదు నాయన, దేవుని ఆత్మ నీ మీదికి బలముగా వచ్చినందున. అతని చేతులకు కట్టబడిన తాళ్ళు, అగ్ని చేత కాల్చబడిన జనుపన ఆరవలే ఆయను, సంకెళ్ళు అతని చేతుల నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుష్యులను చంపిన, కొప్పేసి పడేసేటంతే శత్రువులందరినీ కొప్ప. 10 మంది మన మీదకి వస్తే కొట్టడం కష్టం, 10 మంది వస్తే ఎవడో బలవంతుడు ఉంటే 10 మందిని ఆపుతాడు. 100 మంది వచ్చేస్తే ఒకేసారి ఎంత బలవంతుడైనా ఆపలేడు. 200 మంది వస్తే కష్టం, మహాకష్టం. 500 మంది వస్తే ఇంకా కష్టం. 1000 మందిని నిలబెట్టేశాడంటే అతడండి బాహుబలి అంటే. వచ్చేవాళ్ళు ఏమైనా ఒట్టి చేతులతో వస్తారా? కత్తులు, గుదియలు, బలమైన ఆయుధాలు తీసుకుని వస్తారు అతని మీదకి. అయినా అతని చేతిలో ఏముందట? పచ్చి గాడిద దవడ ఎముక అంతే. దాన్ని తీసుకున్నాడట, చెయ్యి తిమ్మిరెక్కిపోయేంత వరకు ఒక్కొక్క శత్రువును హతమారుస్తూనే ఉన్నాడు. 1000 మంది శత్రువుల్ని కుప్పగా పడేశాడు. అతనికి ఆత్మశక్తి ఉండటం వల్ల, జుట్టులో బలం ఉండటం వల్ల కాదు, జ్ఞానం లేక నశించిపోయాడు పాపం. చూసారా మీరు బైబిల్ చదివే విధానంలో ఎంత తేడా వచ్చేసిందో. ఇన్ని సంవత్సరాలుగా న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నారు, ఎప్పటికీ క్వశ్చన్ అడిగితే బాబు జుట్టు బలం ఎక్కడుంది నాయన అంటే ఏం చెప్తారు? జుట్లో ఉందండి అంటారు. అది మన బైబిల్ జ్ఞానం, అది మన బైబిల్ పాండిత్యం. ఎప్పటికి ఎదుగుతాం మనం? ఈ ప్రశ్న నేను ఇక్కడే కాదు ఎన్నో సంఘాల్లో అడిగాను. పెద్ద పెద్ద సంఘాల్లో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది సేవకులు కూడా తొందరపాటుగా చెప్పేసేవారు అంతే. సంసోను బలం ఎక్కడుందయ్యా అంటే తక్కువని, జుట్లో ఉందండి అయ్య గారు. అందుకే అంటాడు లోతైన జ్ఞానమును మనం ఏం చేయాలట? సంపాదించుకోవాలి. మీరు సంగతులను పైపైననే చూచుచున్నారు, సంగతులు పైపైన చూడకండి, లోతుగా అధ్యయనం చేయండి, లోతుగా వెళ్ళండి, లోతైన సత్యాలు, లోతైన మర్మాలు తెలుసుకోండి బైబిల్ గ్రంథంలో నుండి, లోతైన జ్ఞానాన్ని నేర్చుకోండి. అది మనుష్య బలము కాదు, జుట్టు బలం, భౌతికమైన బలం కాదు, అది ఆత్మబలము. ఆత్మబలముగా వచ్చినందున చూడండి, ఆ సంగతి చెప్పేశాడు. ఆ సంగతి చెప్పేసిన తర్వాత నా తల మీదకి మంగళకత్తి రాలేదు అన్నాడు. కానినట చూడండి 20వ వచనం, చూడండి 20వ వచనం, 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 20వ వచనం, ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. బలం ఎలా పోయింది? బలం ఎలా పోయింది? యెహోవా అతనిని ఎడబాసెను. బలం ఎలా ఉంది? యెహోవా ఆత్మ అతనికి తోడుగా ఉండెను. ఈసారి ఎవరు అడిగినా అదే సమాధానం చెప్పండి. యెహోవా ఆత్మ అతనికి బలముగా ఉండెను, తోడుగా ఉండెను, గనుక అతనిలో ఏముంది? బలం ఉంది. యెహోవా ఆత్మ అతని ఎడబాసెను గనుక అతని బలం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. కానీ కొన్నాళ్ళకి ఏం జరిగిందో జాగ్రత్తగా చూడండి, కొన్నాళ్ళకి ఏం జరిగిందో జాగ్రత్తగా చూడండి. 22వ వచనం, అతడు బందీ గృహములో అప్పుడు 21వ వచనం, అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకొని అతని కన్నులు ఓడదీసేశారట. పాపం ఎవరినైనా కొట్టాలన్నా, శత్రువుని జయించాలన్నా, యుద్ధం చేయాలన్నా ఏముండాలి? కళ్ళు ఉండాలి. ఎందుకంటే టార్గెట్ని కరెక్ట్గా పడగొట్టాలంటే చూపు కరెక్ట్గా ఉండాలి. చూపు కరెక్ట్గా ఉంటేనే చేయి పనిచేస్తుంది, పంచి పడద్ది,
కత్తి పనిచేస్తుంది, చూపు లేనప్పుడు గుడ్డివాడైపోతావు. ఎదురు ఎటు నుంచి ఏదొస్తుందో తెలీదు, ఎవరు కొడుతున్నారో తెలీదు, ఎవరు తోసేస్తున్నారో తెలియదు, ఎవరు తనుతున్నారో తెలియదు, ఎవరు గుద్దుతున్నారో తెలియదు, ఎవరు పడగొడుతున్నారో తెలియదు. కళ్ళు లేవు, ఇక మనకంతా శూన్యం, ఏం తెలియదు. కళ్ళు పీకేశారు తెలివైన వాళ్ళు. వాళ్ళు ఇటు కళ్ళుంటే ఎప్పటికైనా మళ్ళీ మనమే తిరగబడతాడు. ముందు కళ్ళు తీసేయండి, దొరికినట్టు దొరికాడు కాబట్టి కళ్ళు తీసేయండి. పాము దొరకగానే ఏం తీసేస్తారు? పాము దొరకగానే పావులోళ్ళు ఏం తీసేస్తారు? దాని బలం కోరలే. పీతలు దొరకగానే మీరు ఏం చేస్తారు? డెక్కలు ఇచ్చేస్తారు. దాని బలం అదే. తేలిని చంపాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? తోక కట్ చేసేస్తారు. దాని బలం తోకే. మరి మన బలం ఏది? కళ్ళు. ఇవి లేకపోతే నువ్వు ఎంత బాడీ బిల్డర్ అయినా వేస్టే కదా, నువ్వు ఎంత కిక్ బాక్సర్ అయినా వేస్టే కదా, నువ్వు ఎంత కరాటే మాస్టర్ అయినా వేస్టే కదా, నువ్వు ఎంత సామర్థ్యం గలవాడవైనా సరే కళ్ళు తీసేస్తే ఏముందండి? లైట్ ఆరిపోయింది. చీకట్లో ఏం చేయగలం మనం? కరెంటు పోతే ఏం చేయగలం మనం? లైట్ ఆరిపోయింది. మన కళ్ళే మనకు లైట్లు, మన శరీరానికి లైట్లు మన కళ్ళు. ఆ కళ్ళు రెండు పీకేశారు వాళ్ళు, తెలివైన వాళ్ళు. అమ్మో, ఎప్పటికైనా మళ్ళీ మనమే తిరగబడతాడు. కళ్ళు పీకేయాలి. మహాయోధుడు, మామూలుడు కాదు, మహాశూరుడు, బలపరాక్రమవంతుడు. దెబ్బ కొట్టాలంటే కళ్ళు తీసేయాలనుకున్నారు, కళ్ళు తీసేశారు. కళ్ళు తీసేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అట. ఆ తర్వాత అతడు బందీగృహములో తిరగలిసిరుతున్నాడట. ఎంత ఘోరమైన స్థితి చూడండి. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? జ్ఞానము లేక. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, జ్ఞానము లేకపోతే మన స్థితి అలా మారిపోద్ది. బందీగృహంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తిరగలి విసురుతున్నాడు. జ్ఞానం కోల్పోయినందువల్ల అలాంటి పతనావస్థకు చేరిపోయాడు. తిరగలి విసురుతున్నాడు. తిరగలి విసురుతుంటే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మోలుచుటకు మొదలు పెట్టెను. ఏంటి ప్రయోజనం ఇప్పుడు చెప్పండి? బలం జుట్టులోనే ఉందన్నవాళ్ళు ఇప్పుడు చెప్పాలి. మళ్ళీ తిరిగి మొలిసాయమాలవలేదా? మళ్ళీ తిరిగి మొలిసాయమాలవలేదా? మొలిసాయి. మరి బలం వచ్చిందా? బలం వచ్చిందా? మనం కూడా అప్పుడప్పుడు నీ బలం ఏంటయ్యా అంటే నా భూములే నా బలం అనుకుంటాం. నీ బలం ఏంటయ్యా అంటే నేను దాచిన డబ్బే నా బలం అనుకుంటాం. నీ బలం ఏంటయ్యా అంటే నా బంధువులే నా బలం, నా చుట్టూ ఉన్న జనాలే నా బలం, లేదా నా పదవి నా బలం, నా చదువు నా బలం. అలా అనకండి ఎప్పుడు. యెహోవాయే నా బలం. అందుకే భక్తుడు యెహోవా నా బలమా, భక్తుడు పాడిన అద్భుతమైన పాట. యెహోవా నా బలమా అన్నాడు భక్తుడు. భక్తులు అలా అర్థం చేసుకున్నారండి సత్యాన్ని. భక్తులు అలా అర్థం చేసుకున్నారు సత్యాన్ని. నీ బలం ఎవరయ్యా అంటే యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం. కానీ మనమేమంటాం? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుచున్నారు. నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుచున్నాను. ఆకాశ మహాకాశములకు సృష్టికర్త నా బలం. అలా చెప్పాలి మనం. నా కండబలం కాదు, నా గుండె బలం కాదు, నా జనబలం కాదు, నా ధనబలం కాదు, నాకున్న పదవి బలం కాదు. ఏంది నీ బలం? యెహోవాయే నా బలం. చిట్ట చివరి దశలో ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు యవనస్తుడైన సంసోను. చిట్ట చివరి దశలో ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు. ప్రభువా, ప్రార్థన మొదలుపెట్టాడు. మై లార్డ్, ఫోగివ్ మీ మై లార్డ్, క్షమించు దేవా, క్షమించు తండ్రి. రియలైజ్ అయ్యాడు. ఎప్పుడు రియలైజ్ అయ్యాడు? కళ్ళు పోయాక. శక్తిహీనుడనైపోయాను ప్రభువా, శక్తిహీనుడనైపోయాను, ఇక ఏమీ లేని స్థితిలో ఉన్నాను ప్రభువా, ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాను ప్రభువా. ఫిలిస్తీన్లు నా ముందు నిలువబడి ఎగతాళి చేస్తున్నారు, నన్ను అవహేళన చేస్తున్నారు, నా ముందు చీమల్లాంటి వాళ్ళు నన్ను వీపు మీద కొడుతున్నారు, నా గుండెల మీద తన్నుతున్నారు, నన్ను తోసేస్తున్నారు, అపవిత్రమైన ఆహారం నా నోట్లో పెడుతున్నారు,
చులకన చేస్తున్నారు ప్రభువా. నీ దాసుడనైనా నన్ను చులకన చేస్తున్నారు. నీ దాసుడనైనా నేను చులకన పాలైపోయాను ప్రభువా. ఒకప్పుడు బలముగా నీ ఆత్మతో వాడబడిన నేను హీన దశకు చేరిపోయాను ప్రభువా. నా శత్రువులను నన్ను అవమానిస్తున్నారు ప్రభువా. నా శత్రువులను నన్ను అవహేళన చేస్తున్నారు ప్రభువా. ఎందుకు పనికిరాని వాణి వలె నన్ను మార్చేశారు ప్రభువా. అన్యజనుల మధ్యలో నీ నామాన్ని అవమానపరిచేవాడిగా నేను మారిపోయాను ప్రభువా. ఒక్కసారి నన్ను మరలా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక్కసారి నన్ను మరలా జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నాకు అవకాశం ఇప్పించు. ఒకే ఒక్కసారి ఆ బలాన్ని మరలా నాకు తిరిగివ్వు ప్రభువా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు జుట్టులో ఉందనుకున్నాను ప్రభువా, జుట్టులో లేదు, అది తిరిగి మొలిచింది, కానీ దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం రాలేదు. నా బలము నీవే, నా అతిశయ కారణము నీవే, నా శక్తి నీవే, నా జీవితానికి అన్నీ నీవే. నీవు లేకపోతే నాకు అసలు బ్రతుకే లేదు ప్రభువా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు. అదే ప్రార్థన చేస్తున్నాడు 28వ వచనంలో. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్కసారి నా చేతుల్లోకి ఆ శక్తి తిరిగివి ప్రభువా. నా చేతుల్ని మరలా బలపరచు ప్రభువా. ఒక్కసారి ఆ పవర్ మళ్ళీ నాకు కావాలి ప్రభువా. ఒకప్పుడు ఏ పవర్ అయితే నా చేతుల్లో ఉండేదో ఆ పవర్ మళ్ళీ ఒక్కసారి నాకు కావాలి. ప్లీజ్ మై లార్డ్, ప్లీజ్ గివ్ మీ మై లార్డ్ అని ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. తన హీన దశను గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు దెలీలా అతనితో లేదు, వెళ్ళిపోయింది, డబ్బులు పట్టుకొని అమ్మేసుకుంది, ప్రేమను అమ్ముకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు లేదు దెలీలా, ఆమెకు డబ్బు మాత్రమే కావాలి, సంసోన్ వద్దు, సంసోనికి మాత్రం ఆమె కావాలి. ఎంత తుచ్చమైన అభిలాష అది. ఆమెకు సంసోన్ ఏం గొప్పవాడు కాదు, సంసోన్ ఏమి ఆమెకు ప్రేమికుడు కాదు. ఆమె ప్రేమ నిజమైన ప్రేమ కాదు, కపటం, స్వార్థం. కానీ సంసోన్ అనుకున్నాడు, ఈమె నా జీవితం అనుకున్నాడు, ఈమె నా ప్రపంచం అనుకున్నాడు. జ్ఞానము కదువుగా ఉంది అతనికి. వెంటనే స్థితికి దిగజారిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాడట, తండ్రి నన్ను ఎగతాళి చేస్తున్నారు ప్రభువా, ఎగతాళి చేస్తున్నారు. ఫిలిస్తీన్ల చరిత్ర ఏంటో తెలుసా? ఖైదీ పట్టబడితే అతని మీద మలమూత్రాలు పోసేవారట. ఎంత అవమానం, ఉమివేయడం కాదు, మలమూత్రాలు పోసేవారు. అది ఫిలిస్తీన్ల చరిత్ర. అంత దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు వాళ్ళు. అంటే సంసోన్ గారి మీద కూడా మూత్రం పోసే ఉంటారు వాళ్ళు. గుడ్డివాడు కదా, ఎంత హేళన అనుభవించుంటాడో. బాగా బతికిన వాడికి ఆ స్థితి వస్తే తట్టుకోలేడండి. బాగా బతికిన వాడు ఆ స్థితిలో ఉండలేడు. యేసు ప్రభువు మీదే అన్యజనులు ఏమేశారు? ఉమ్మివేశారండి. మరి సంసోని మీద ఉమ్మి వేయకుండా ఉంటారా వాళ్ళు? సంసోని ఎంత దారుణంగా ట్రీట్ చేశారో, అలాంటి బాధాకరమైన స్థితిలో ఆడుకుంటున్నారు. గుడ్డివాడు కదా, నోట్లో ఏం పెడుతున్నారో తెలీదు, ఏం పట్టిస్తున్నారో తెలీదు, ఏం తాగిపిస్తున్నారో తెలీదు. దాహం అంటే ప్రభువుకే చెరకనిచ్చారు, మరి ఇతనికేమిచ్చారో? బందీలుగా దొరికితే పూర్వకాలంలో చాలా దారుణంగా ఉండేదట ట్రీట్మెంట్. ఎందుకంటే కసాయి మనుషులు. ఎంత దారుణంగా ట్రీట్ చేశారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో మహానుభావుడు, ఎన్ని నిందలు ఎదుర్కొన్నాడో, ఎంత ఘోరాతి ఘోరమైన బురదలో దొరిలాడో, ఎంత ఘోరాతి దుస్థితిలో ఉన్నాడో, ఎంత నీచమైన కంపులో ఉన్నాడో, ఏ స్థితిలో అతన్ని అవహేళన చేస్తున్నారో, ఏ స్థితిలో అతన్ని ఎగతాళి చేస్తున్నారో. చేస్తున్నారు. చివరికి అర్థం చేసుకున్నాడు, నేనేం కోల్పోయాను, నేను ఏ స్థితిలో ఉండేవాడిని, ఎంత గొప్ప బతుకు బతికేవాడిని, ఏ బతుకు వచ్చేసాను, ఎంత గొప్ప స్థితిలో ఉండేవాడిని. నన్ను చూసి భయపడి పరుగులెత్తిన ఈ జనాలు, నన్ను చూసి గడగడలాడిపోయిన వీళ్ళు, నన్ను చూసి దడక్కిపోయిన వీళ్ళు, నా మీద డబ్బులు ప్రకటించి బహుమానాలు ప్రకటించిన వీళ్ళు ఈరోజు నా మీద నాట్యం ఆడుతున్నారు, నన్ను కాళ్ళతో తనుతున్నారు,
నన్ను ఉమ్మివేస్తున్నారు, అవమానాలు చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నా బ్రతికెలాగా అయిపోయిందని ఏడుస్తూ అప్పుడు ఆ దీన స్థితిలో దేవునికి మొర్రపెట్టాడు. ప్రభువా, ఒక్కసారి ప్రభువా, ఒకే ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, నేను చచ్చిపోయే సమయంలో ఇలాంటి దౌర్భాగ్యపు చావు నాకు వద్దు ప్రభువా, వీళ్ళ చేతిలో నేను కుక్క చావు చావడం అది నీ నామానికి మహిమ కాదు ప్రభువా, నేను నీ కొరకు ఏర్పాటు చేయబడిన యోధుణ్ణి, నేను నీ కొరకు ఏర్పాటు చేయబడిన మహానాయకుణ్ణి, మహా న్యాయాధిపతిని, అలాంటి నేను ఈ దుస్థితిలో చచ్చిపోకూడదు ప్రభువా. తండ్రి, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా అని హృదయపూర్వకంగా తన మనసంతా కుమ్మరించి, తన హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో ప్రభువును ప్రార్థించాడు, కన్నీటితో తండ్రిని ప్రార్థించాడు, తప్పు తెలుసుకుని వేడుకున్నాడు, గోజాడాడు, రోదించాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఆ స్థితిలో దేవుడు అతని ప్రార్థన విన్నాడు. సరే నాయన, నీ మరణం భావి తరాలు చెప్పుకునేదిగా ఉండాలి, నీ మరణం నీ తర్వాతి తరాలు నీ గురించి మాట్లాడుకునేలా ఉండాలి, నీ మరణం ఈ చివరి దశలో నీ మరణం ఫిలిస్తీలకు, ఫిలిస్తీల వంశాలకు, వాళ్ళ చరిత్రకు ఒక గొప్ప గుణపాఠం కావాలి. జ్ఞానం ఎంత గొప్పదో, బలంతో పాటు జ్ఞానం కూడా ఎంత గొప్పదో నీకు అర్థం కావాలి. సమాజానికి కూడా నీ ద్వారా ఒక గొప్ప గుణపాఠం వెళ్ళాలి. అందుకే మరలా నీ బలాన్ని నీకు తిరిగిస్తున్నాను, ఒక్క మారు మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అన్నాడు. ఇదిగో మరలా నీ బలాన్ని నీకు తిరిగిస్తున్నాను. ఆ తర్వాత ఏం చేశాడట, ఆ గుడికి ఆధారముగానున్న రెండు స్తంభములలో ఒక దానిని కుడి చేతను, ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాకని చెప్పి బలముతో అలా వంగడట. అంతే, ఒక్కే ఒక్కసారి, ఒక్కసారి రెండు పునాది స్తంభాలు అన్నమాట అవి, ఒక్కసారి ఆ రెండు స్తంభాలు, ఆ పెద్ద కట్టడం రెండే రెండు పునాది స్తంభాలు, ఒక్కసారి బలంతో ఆ పునాది స్తంభాలు రెండు బట్టుకు బలంగా ముందుకు వంగేసరికి పటపటమని కర్రముక్కలు ఇరిగిపోయినట్టుగా దేవుని ఆత్మశక్తితో ఆ బలమైన మహాస్తంభాలు సైతం ఏమైపోయాయి, పట పట పటమని ఇరిగిపోయాయి. అంతే, విరిగిపోయేసరికి మొత్తం ఆ గుడి గుడంతా కూలిపోయింది. ఆ సర్దారులు దాని మీద ఉన్న జనులందరి మీద పడితేనట. అప్పుడు రాస్తున్నాడు ఒక అద్భుతమైన మాట, చదవండి. ఏంటో అద్భుతమైన మాట, మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క, జీవితకాలం అంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. చూసారా, అతను లైఫ్ మొత్తం చేసిన యుద్ధాల్లో ఎంతమంది శత్రువులను అయితే గెలిచాడో దాన్ని మించిపోయింది లెక్క. మరణించే సమయంలో ఒకే ఒక్క దెబ్బ, ఒకే ఒక్క దెబ్బ ఆ రెండు చేతుల్లోకి అత్యధికమైన బలం వచ్చేసింది. తమ స్తంభాలను పట్టుకున్నాడు, వంగిపోయాడు. అంతే ముందుకి వీరమరణం పొందాడు, వీరమరణం, శత్రువులందరినీ జయించి వీరమరణం పొందాడు. ఎప్పటికీ చెప్పుకుంటున్నాం, మనకి ఇక్కడ ఒక పాఠం అర్థం కావాలి, బలము జుట్టు కాదు, బలము యెహోవాయే, బలమిచ్చేవాడు ఆయనే. ఓ యవన స్త్రీ, యవన పురుషుడా, ఇప్పుడే తెలుసుకో, నీ ఒంట్లో శక్తి ఉంటే ఉండొచ్చు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఉండొచ్చు, నువ్వు ఏ పనైనా చక్కగా చేసుకోగలిగే స్థితిలో ఉంటే ఉండొచ్చు, కానీ నీ బలానికి మూలం యెహోవా అని తెలుసుకో, నీ బలానికి మూలం దేవుడని తెలుసుకో, నీ బలము దుర్వినియోగం చేసుకోకు, బలముతో పాటు జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకో. బలం ఉంది కదా అని విర్రవేయొద్దు, బలం ఉండాలి, బలంతో పాటు ఏముండాలి, జ్ఞానం కూడా ఉండాలి. ఈ జ్ఞానం బలం ఉన్నప్పుడే దేవుని కొరకు వాటిని సమర్పించాలి, దేవుని సేవలో వాటిని వాడాలి, దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, దేవుని కొరకు నీ జ్ఞానం వాడాలి, దేవుని కొరకు నీ బలం వాడాలి, దేవుని కొరకు నువ్వు పనిచేయాలి. అదంతా అయిపోయిన తర్వాత నువ్వు చేద్దాం అనుకున్నా ఏమీ చేయలేవు. కాబట్టి ఈ పాఠం మనందరికీ ఒక గుణపాఠం కావాలి, ప్రభు కొరకు రగిలే జ్వాలలా మనం అందరం మారాలి, ప్రభు కొరకు బలమైన సాధనాలుగా మనం అందరం మారాలి, ప్రభు కొరకు నిలబడే యోధులుగా మనం అందరం మారాలి, ప్రభు కోసం నా జీవితం, ప్రభు కోసం నేను సమస్తాన్ని సమర్పించగలిగే యోధుణ్ణి, యోధురాల్ని, నేను నా ప్రభు మీద ఆధారపడి ఉంటాను, నా బలం ఆయన, నా బలం, నా శక్తి, నాకున్న సమస్తం నా దేవుడే అని చెప్పగలిగే స్థాయిలో మనం ఎప్పుడు ఉండాలి.
అలా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఉదయకాలం నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు జ్ఞానము వివేకము ఎల్లప్పుడూ మీకు మెండుగా సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన వాక్కులతో మీ పిల్లల హృదయాలు బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక, విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. యవ్వన దశలో తొట్టిల్లిపోకుండా కాపాడండి తండ్రి. జ్ఞానముతో పాటు బలము ఎంత ముఖ్యమో, బలముతో పాటు జ్ఞానం ఎంత ముఖ్యమో, ఆ జ్ఞానము బలము రెండూ ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో పిల్లలందరికీ నేర్పించండి. మీ కృపలో భద్రపరచండి. రాత్రికి జరగబోయే సభను ఘనంగా జరిపించండి. ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.